హత్యాయత్నం కేసులో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. మూడు కేసుల్లో జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ మంగళవారం మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులివ్వగా రాత్రి 9 గంటలకు ఆయన నరసరావుపేట చేరుకుని స్థానికంగా ఓ హోటల్లో బస చేశారు. అన్ని కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ఉపశమనం పొందే వరకు పిన్నెల్లిని పట్టుకోలేకపోవడం రాష్ట పోలీసుల ఘోర వైఫల్యానికి అద్దం పడుతోంది. ఈవీఎంల విధ్వంసం, హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలతో నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల 15న రాష్టం దాటి వెళ్లిపోయారు. అయినా పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించలేదు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు, వీవీప్యాట్లను నేలకేసి కొట్టిన ఘటన సీసీటీవీ ఫుటేజ్ ఈ నెల 21న వెలుగుచూడటం, ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించడంతో అప్పటికప్పుడు ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2 రోజుల పాటు ఆయన కోసం గాలిస్తున్నామని ప్రకటనలు ఇవ్వడమే తప్ప పట్టుకోలేదు. ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించి అరెస్టు కాకుండా తాత్కాలిక రక్షణ పొందారు. ఈ నెల 23న ఈ ఉత్తర్వులొచ్చాయి. హత్యాయత్నం కేసులో అరెస్టు చేసే అవకాశమున్నా పోలీసులు ఆ దిశగా చొరవ చూపలేదు. చివరికి ఆ కేసుల్లోనూ ఆయన హైకోర్టును ఆశ్రయించి అరెస్టు కాకుండా ఉత్తర్వులు పొందే వరకు పోలీసులు మౌనం ముద్ర దాల్చారు.